హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు ఒక స్వీట్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను అండి. ఏం లేదు, వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేసి హీట్ చేసుకుంటున్నాను. మిల్క్ ఫుల్ బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు నేను సైడ్కి దీని రెసిపీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ 2 లెమన్స్ అయితే పెట్టుకున్నాను, కట్ చేస్తున్నాను, కట్ చేసి ఉంచుకున్నాను. ఆ 2 లెమన్స్ తెలుసుగా మిల్క్లోకి యాడ్ చేసుకొని ఫస్ట్ మనం పన్నీర్ రెడీ చేసుకోవాలి. పన్నీర్ చాలా ఈజీ అండి. మనం ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసుకొని మన పిల్లలకి ఎప్పుడు పన్నీర్ ఐటమ్స్ కావాలంటే అప్పుడు రెడీ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లమ్స్ ఫామ్ అవుతుంది, మిల్క్లో అంతా లమ్స్ ఫామ్ అవుతుంది, వాటర్ సపరేట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకొక లెమన్ కూడా స్క్వీజ్ చేశాను, సెకండ్ది. చూసారా, కంప్లీట్గా ఇంకా మొత్తం విరిగిపోతాయండి పాలు. చూడండి, ఇలా కంప్లీట్గా వాటర్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను న్యాచురల్ కలర్ కావాలి పన్నీర్ నాకు అని చెప్పేసి నేను ఏం చేశానంటే పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశాను. కాన్ఫిడెన్స్గా అని చెప్పను కానీ ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. రోజ్ పెటల్స్ యాడ్ చేశాను దేనికోసం, పన్నీర్ కలర్ వస్తుందని. బట్ పన్నీర్ కలర్ రాలేదు కానీ వాటర్ మాత్రం పింక్ కలర్లోకి వచ్చేసాయి. నాకు కావాల్సిందేమో పన్నీర్ కలర్. సో ఇంకా ఏం చేస్తాం, రోజ్ పెటల్స్ చూశాను, ట్రై చేశాను, ఏమన్నా లైట్ బేబీ పింక్ కలర్లోకి వచ్చినా ఉంచేద్దామని, బట్ నో యూజ్ అండి, అస్సలు కలర్ చేంజ్ అవ్వలేదు. కాసేపటికి వాటర్ మాత్రం పింక్ కలర్లోకి వచ్చాయి. అదే అనుకున్నా, నేను చేసిన మిస్టేక్ మాత్రం ఎవరు చేయొద్దు. అంటే మనకి ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు అర్థమైంది, రోజ్ పెటల్స్ వల్ల పింక్ కలర్ రాదమ్మా, దానికి ఫుడ్ కలర్ కానీ ఏదో ఒకటి, ఫుడ్ జెల్లీస్ కానీ ఏదో ఒకటి యూజ్ చేస్తేనే వస్తుంది అని చెప్పి అర్థమైంది. ఓకే, ఇప్పుడు పింక్ కలర్లోకి రోజ్ పెటల్స్ తీసేసాను. పింక్ వాటర్ని అంతా డ్రైన్ చేసుకొని పన్నీర్ని అంతా 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను. అక్కడ పన్నీర్ బాగా హీట్గా ఉందండి. ఓకే, ఆ పులుపు అదంతా పోయేలాగా పన్నీర్ని 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేశాను. వీడియో స్పీడప్ చేశానండి, అందుకే అంత ఫాస్ట్గా చేసేస్తున్నట్ట అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ పన్నీర్ని అంతా డ్రైన్ చేసుకొని దాన్ని క్లాత్ అంతా దగ్గరకు అనేసి గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి. అప్పుడు రోజ్ పెట్టలేస్తే ఏదో కెమెరాకి చూపిస్తున్నట్టున్నాను. గట్టిగా స్క్వీజ్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి అసలు పని. తెలుసా, ఈ పన్నీర్ని సాఫ్ట్ చేయడానికి నాకు ఎంత టైం పట్టిందో, ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఇప్పటికీ, ఇది నిన్నటి రెసిపీ. ఇది నేను వీడియో నిన్న నైటే ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 4 టైమ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చాను నిన్న ఈ టైంకి. ఈరోజు నైట్ మళ్ళీ ఇదే టైంకి వాయిస్ ఓవర్ ఈరోజు మార్నింగ్ నుండి ఇస్తూనే ఉన్నానండి. ఎందుకో అసలు స్ట్రక్ అవుతుంది సిగ్నల్, ఏం ప్రాబ్లమో తెలియదు. పన్నీర్ కూడా సాఫ్ట్ అవ్వడానికి కూడా నేను ఇంతే కష్టపడ్డాను. అలాగే ఈ రెసిపీకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా, తెలుసా, ఫస్ట్ వీడియోకి కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఫస్ట్ టేక్లోనే ఇచ్చేసాను. ఇది టేక్స్ తీసుకోవడం కాదు, ఎందుకో అది రికార్డ్ అవ్వట్లేదు. అసలు ఎందుకు రికార్డ్ అవ్వట్లేదో కూడా చూస్తున్నాను, అర్థం అవ్వట్లేదు. సరే, ఎనీవే డౌ అంతా ప్రిపేర్ అవుతుంది.
దాన్ని అయితే చాలా సాఫ్ట్గా చేయాలండి. ఎలా అంటే దాన్ని రౌండ్ చేసి ఇలా ఫింగర్ టిప్ చేస్తే క్రాక్ రాకూడదు, అప్పుడు పన్నీర్ జామున్స్ ఏంటంటే సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసి 2 గ్లాసెస్ షుగర్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 2 గ్లాస్ షుగర్కి 1.5 గ్లాస్ వాటర్, దాన్ని ఇప్పుడు బబుల్స్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. ఏం లేదండి, ఈ సిరప్ అయిపోయిందా, పన్నీర్ సాఫ్ట్గా అయ్యి మనం ఇష్టం వచ్చిన షేప్ చేసామా, ఈ సిరప్లో యాడ్ చేసేస్తే స్వీట్ రెడీ. ప్రాసెస్లోనే ఎండింగ్ చెప్పేసా అనుకోకండి. ఇంకా స్లోగా ఇది కంప్లీట్గా పాకం అయితే రావక్కర్లేదు, నార్మల్గా షుగర్ అంతా మెల్ట్ అయ్యి సిరప్లా ఫామ్ అయితే చాలు. చెప్పా కదా ఫస్ట్ వీడియో కూడా ఫస్ట్ టైమే వాయిస్ ఓవర్ ఇచ్చేసా, బట్ ఈ వీడియోకి మాత్రం ఇంకా స్టవ్ సిమ్లో పెట్టి నేను పక్కన మిమ్మల్ని డైవర్ట్ చేశాను అంతే. ఏంటంటే నా పన్నీరు సాఫ్ట్ చేయడానికి ప్రాసెస్ పక్కన జరుగుతూనే ఉంది. ఓకే, ఎనీవే షుగర్ సిరప్ అయితే కంప్లీట్గా అవుతూ ఉందండి. బాగా బబుల్స్ వచ్చిన తర్వాతే మనం పన్నీర్తో షేప్ చేసుకున్న షేప్స్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. డవ్ అంతా ప్రిపేర్ అయిపోయి షేప్స్ చేస్తూ ఉన్నాను. ఈ టైంకి పక్కనే ఉన్నానండి. నెక్స్ట్ బబుల్స్ బాగా వస్తుంది, బాగా హీట్ అయిపోయింది షుగర్ సిరప్ అయితే. నెక్స్ట్ నేను కొన్ని రౌండ్ షేప్, కొన్ని ఇట్లా స్టిక్స్ లాగా చేసుకున్నాను. కొన్ని అన్ని స్టిక్స్ లాగే చేద్దాము, ఓవెల్ షేప్లో చేద్దాం అనుకున్నాను, కానీ రౌండ్ బాగున్నాయి, బాల్స్ లాగా తినేస్తారు మా పాప అయితే తినేస్తుందని చెప్పేసి కొన్ని అలా చేశాను, కొన్ని ఇలా చేశాను. ఫైనలీ సిరప్లో అయితే ఏం లేదు, పక్కనే సిరప్లో యాడ్ చేసేసుకోవడమే వాటిని తీసేసి. దీంట్లో ఈ స్వీట్లో ఆయిల్ ఉండదు, చక్కగా ఏమీ ఉండవండి, షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవడమే. లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ హీట్ చేసుకోవాలి. సిరప్ అంతా వాటికి ఫామ్ పట్టేలాగా, జ్యూసీలాగా ఉండేలాగా 5 మినిట్స్ యాడ్ ఉంచేసుకొని ఒక్కసారి చూస్తున్నాను సాఫ్ట్గా అయినాయా లేదా అని. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, లిడ్ క్లోజ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి మా టెర్రస్ మీదకి తీసుకెళ్తాను, ఇవి కూల్ అయిపోయేలోపు థంబ్నైల్ పిక్స్ తీసుకుంటున్నా. ఇక్కడ మీతో మాట్లాడదామని సరే టెర్రస్ మీదకి వెళ్దాము అని చెప్పేసి వచ్చా అండి, బట్ ఇక్కడ గాలికి
నా వాయిస్ కొంచెం కూడా వినపడదు. ఇంకా అందుకే ఏం చేశానంటే, సరే ప్లాంట్ అయితే ఏదో చచ్చిపోయేలా ఉంది అని చెప్పేసి మనీ ప్లాంట్లో అంతా చీమలు పట్టేశాయి, తీసాను. మట్టి అంతా తీసేసి సపరేట్ చేస్తున్నాను. ఆ ప్లాంట్ అందులో నుంచి తీసేసాను అసలు కంప్లీట్గా. తీసేసి అందులో రోజ్ ప్లాంట్ ఒకటి ఉంటే అందులో వేసానండి. మాకు మాది యాక్చువల్లీ న్యూ హౌస్ అండి, ఇంకా ఏమీ 4-5 మంత్స్ అయింది. వచ్చిన తర్వాత కూడా చాలా డేస్ వర్క్ జరిగింది. ఇండివిజువల్ హౌస్ కదా, బాగా లేట్గా ఇంటీరియర్ అంతా వర్క్స్ లేట్గా జరిగినాయి. సో ఇంకేంటంటే నెక్స్ట్ ఇంకా అన్నీ అయిపోయాక కదా మనం డెకరేషన్ పార్ట్కి వస్తాము. ఇంకా ప్లాంట్స్ అలాంటివి ఇంకేదైనా, ఈవెన్ కింద అయితే మట్టి కూడా పోయించలేదండి, ఆలోపు లాక్డౌన్ అని చెప్పేశారు. మన పిఎం బీ కేర్ఫుల్ అన్నారు, మేము కూడా చాలా కేర్ఫుల్ అయిపోయాం. ఇంకా అంతే అండి, ఏమీ లేవు. ఇంకా అప్పటి నుంచి ఏం ప్లాన్స్ చేయలేదు. మట్టి అయితే కంప్లీట్గా అప్పుడప్పుడు ఆ గాలికి మొబైల్ ఎక్కడ పడిపోయింది చూస్తున్నాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు ఎంత అంటే, నేను ఇంతవరకు ఇన్ని వంటలు, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను వంటలు చేస్తూనే ఉన్నాను. బట్ ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు నేను ఇంత కష్టపడలేదు. మొబైల్ పడి ఏం చేశాను తెలుసా? ఒకటో రెండు సార్లు చెప్పించిందండి గాలికి. కొంతమందికి తెలిసి ఉండదు బట్ చాలా కష్టపడ్డాను. ఇక టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఆ కష్టం ఇందులో ఉందో లేదో తెలుస్తుంది. పన్నీర్ జాము, చాలా బాగుంది. స్వీట్ ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్ తినేయకూడదు, స్లోగా ప్రతి బైట్ ఎంజాయ్ చేయాలి. అందుకే స్వీట్ అందరికీ చాలా ఇష్టపడతారు. హార్ట్ కంటే స్వీట్ లవర్స్ ఎక్కువ ఉంటారు నాకు తెలిసి. ఏమైందంటే పన్నీర్ ఈ రెసిపీ నేను చేయడం ఫస్ట్ టైం. అయితే లీటర్ పాలు నిమ్మరసం వేసేసానా, వాటిని ఎరగొట్టేసానా, పన్నీర్ చేసానా, అంతా బాగుందండి. కానీ ఆ పన్నీర్ పీసెస్ని సాఫ్ట్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే, ఏమో అందరికీ ఎలా వస్తుందో తెలీదు బట్ నేను వీడియోస్లో చాలా ఈజీగా చేసేసారు. దేవుడా చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే పన్నీరు సాఫ్ట్ చేసి చాలా కష్టపడమే, చాలా టైం తీసుకున్నట్టు అనిపించింది. బట్ ఫైనల్లీ ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదు, ఇప్పటికే అలాగే ఉంది. ప్లస్ సాఫ్ట్గా ఇట్లా జామున్స్ లాగే ఇట్లా మొత్తం సిరప్ అంతా తీసేసుకొని మంచిగా ఉబ్బాయి, బాగున్నాయి. ఇంకేంటండి మీరేం చేసుకున్నారు స్నాక్స్? మాకు ఇప్పుడు బయట ఎలా ఉందంటే ఫుల్గా గాలి వస్తుంది. మా ఇంటి చుట్టూ అసలు ఏమీ అంటే ఏమీ ఉండవు, ఫుల్గా డస్ట్ లేగుస్తుంది. అందుకే అన్ని చుట్టూ క్లోజ్ చేసుకొని కూర్చున్నాం.
ఇంకేంటండి మీకు ఎలా ఉంటుంది? మీకు కూడా ఇలాగే గాలి దుమ్ములు వస్తున్నాయా? మాకైతే గాలి దుమ్ములు, వర్షం రావట్లేదు ఇంతవరకు, గాలి దుమ్ములు మాత్రం బీభత్సంగా వస్తున్నాయండి. అందులో మా హౌస్ ఒక్కటే సింగిల్ హౌస్ అంటారు కదా, వన్ అండ్ ఓన్లీ హౌస్, అందువల్ల బాగా డస్ట్. ఓకే ఎనీవే, ఓకే రెసిపీ చూసి ఎంజాయ్ చేసేయండి. నా కష్టం ప్రొసీజర్లో కాదండి, స్వీట్లో తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.